మహమ్మారి దేశం నుంచి వెళ్లిపోవాలని రాజన్న సిసిలిచిలా ముస్తఫాద్ మండల కేంద్రంలోని శ్రీ విరాట పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో దేవస్థాన చైర్మన్ ఓరుగంటి తిరుపతి ఆధ్వర్యంలో స్వామివారికి ఘనంగా మృత్యుంజయ హోమం నిర్వహించారు. అందరికీ నమస్కారం. ఈ యొక్క బ్రహ్మం గారు కార్యక్రమంలో చెప్పిన ప్రకారంగా ఎంతో మంది కరోనా రోగంతో మరణిస్తున్నారు. అదే విధంగా ఎన్నో బాధలు పడుతున్నారు. తిండికి కూడా లోటయ్యి కూడా ఎంతో మంది జీవితాలు కష్టాల పాలై ఉన్నారు. వారి కష్టాలన్నీ కూడా కడదీరాలని ఈరోజు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో మహామృత్యుంజయ సంజీవని పాశుపత హోమాన్ని ప్రారంభించాము. లోక కళ్యాణార్థం కోసమై ఈ యొక్క హోమాన్ని ప్రారంభిస్తున్నాము. అందరూ కూడా కరోనా రోగ నియమ నిబంధనలు పాటించుకుంటూ ఈ యొక్క ఆహ్వానాన్ని లోక కళ్యాణార్థమై చేస్తున్నాము. అందరూ కూడా సంతోషంగా ఉండాలని ఈ యొక్క ఆహ్వానాన్ని ప్రారంభిస్తున్నాము. ముస్తాబాద్ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయ ఆవరణలో ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. ఇది లోక కళ్యాణార్థం కాబట్టి ఈ విశ్వశాంతికి చేస్తున్న ఈ 8 రకాలైన ఆయుర్వేదిక వనమూలికలే కావచ్చు, హోమ సమిధలు మరియు నెయ్యి ఈ వస్తువులతో హోమం చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ హోమ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సవినయంగా కోరడం జరుగుతూ ఉంది. 200 సంవత్సరాల క్రితం చెప్పినట్టుగా ఇప్పుడు అన్నీ మనకు ఈశాన్య దేశాన విషవాయువులు వీచి కోటి మంది చనిపోతారని ఆనాడే కాలజ్ఞానం చెప్పారు. పాము కప్పవలె అరుచును, రాగి చెట్టుకు మామిడి పండ్లు కాస్తును, అలాగే మేకపోతు పాలిచ్చును అని అన్నీ చెప్పిండు. అవన్నీ జరుగుతున్నాయి. మరి అనంతపురం జిల్లాలో మేకపోతు పాలిచ్చేది అది మనమంతా కూడా మనం టీవీలలో చూసినాం. అలాగే ఋషికేశ్లో రాగి చెట్టుకు మామిడి పండు కాసింది అది కూడా చూసినాం. ఇదే మన కరీంనగర్ జిల్లాలో పాము కప్పవలి అరుచుకుంటూ తిరిగింది. అది యువకులు కూడా వీడియోలో పెట్టారు. అన్ని టీవీలలో కూడా ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్లో వస్తుంది. అవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి మనము మనసులంతా కూడా మన ధర్మాన్ని మర్చిపోతున్నాం, ప్రకృతిని మొత్తం మనం నష్టం చేస్తున్నాం. కాబట్టి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మన ప్రకృతిని గౌరవించాలి, దేవుణ్ణి గౌరవించాలి, తల్లిదండ్రులను గౌరవించాలి. అవన్నీ ధర్మాన్ని మనం కాపాడినప్పుడే ధర్మం మనల్ని కాపాడుతుంది. అదేవిధంగా దానికోసమే ఇప్పుడు చాలామంది చనిపోతూ ఉన్నారు. చనిపోతే కూడా పిల్లలు చనిపోయిన వాళ్ళ శవాలని దగ్గర పోకుండా, తల్లిదండ్రులు చనిపోతే పిల్లలు పోతారు, పిల్లలు చనిపోతే తల్లిదండ్రులు పోతలేరు. ఈ విధంగా ప్రపంచం అంతా కూడా అతలపుతలం అవుతుంది ఈ కరోనా వ్యాధితోని. ఈ కరోనా వ్యాధి నివారణ జరగాలి, లోక కళ్యాణం జరగాలి, వ్యాధి నివారణ జరగాలి అనేటువంటి ఉద్దేశంతో మన ముస్తాబాద్ మండల విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో మేమంతా చర్చించి ఈ కార్యక్రమం చేస్తే బాగుంటుంది అనుకొని పెద్దలు తిరుపతి గారితో మాట్లాడితే బాగానే ఉంటుందని చెప్పారు. ఆ కారణంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించాము. ఇదంతా కూడా మన ప్రాంతం కూడా సుభిక్షంగా ఉండాలి, ఈ రోగం కూడా నివారణ కావాలని చెప్పి ఆ మృత్యుంజయ సంజీవని పాశుపత హోమం ఈరోజు చేస్తున్నాము. భగవంతుడు కూడా ఈ ప్రాంతాన్ని, ఈ ప్రపంచాన్ని అందరినీ కూడా కాపాడాలని చెప్పి స్వామివారిని కోరుకుంటున్నాం. ఉద్భవించిన